అల్హమ్దులిల్లాహ్ అలా కుల్లి హాల్ అల్ మౌసూఫ్ బి సిఫాతిల్ జలాల్ అల్ అహదు సమదుల్ హయ్యుల్ ఖయ్యూముల్ కబీరుల్ ముతఆల్ లహుల్ అస్మాఉల్ హుస్నా వస్సిఫాతుల్ ఉలా వల్ మజ్దు వల్ కమాల్ వఅషహదు అల్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ تنزه عن الشريك والمثال واشهد ان محمدا عبده ورسوله قدوة العباد في النيات والاقوال والافعال وصلى الله وسلم عليه وبارك وعلى الصحب والال رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي స్ఫూర్తి టీవీ వీక్షకులందరికీ అల్లాహ్ సుమనోహర నామాల పరిచయం అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రియ వీక్షకుల్లారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అల్లాహ్ నామాలు నాలుగు: అల్ అవ్వల్, అల్ ఆఖిర్, అల్ జాహిర్, అల్ బాతి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ నాలుగు నామాల్ని సూరే హదీద్లోని 31వ వచనంలో పేర్కొనడం జరిగింది. హువల్ అవ్వలు, వల్ ఆఖిరు, వజ్జాహిరు, వల్ బాతిను, వహువ బికుల్లి షైన్ అలీమ్. ఈ అల్లాహ్ వచనాన్ని విశదపరిచే ఒక ప్రార్థనను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించారు. ఆ దువాను పడక మీదకి చేరుకున్న తర్వాత చదవాల్సిందిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పురమాయించారు. ఆ దువా: అల్లాహుమ్మ రబ్బ సమావాతి వల్ అర్ది వ రబ్బల్ అర్షిల్ అజీమ్ రబ్బనా వ రబ్బ కుల్లి షై ఫాలిఖుల్ హబ్బి వన్ నవ మున్జిలు మున్జిల తౌరాతి వల్ ఇంజీలి వల్ ఫుర్ఖాన్ أعوذ بك من كل شيء أنت آخذ بناصيتي اللهم أنت الأول فليس قبلك شيء وأنت الآخر فليس بعدك شيء وأنت الظاهر فليس فوقك شيء وأنت الباطن فليس دونك شيء اقض عنا الدين وأغننا من الفقر. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించిన ఈ దువాలో అల్లాహ్కు శోభించని యొక్క విషయాలను తిరస్కరించడం జరిగింది. ఈ నాలుగు నామాలు అల్ అవ్వలు, అల్ ఆఖిరు, అల్ జాహిరు, అల్ బాతిన్, ఈ నాలుగు నామాలు ఏవైతే ఉన్నాయో ఇవి సృష్టికి సంబంధించిన సకల విషయాల యొక్క పరిజ్ఞానం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఉంది అన్న యొక్క అర్థం చుట్టూనే ఇవి తిరుగుతూ ఉంటాయి. అవి రెండు విధాలు: ఒకటి కాల సంబంధితమైనది, మరొకటి స్థల సంబంధితమైనది. కాల సంబంధితమైన కదాన్ని మనం తీసుకున్నట్లయితే హువల్ అవ్వలు వల్ ఆఖిర్, ప్రతి వస్తువు కన్నా ముందు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉన్నాడు. అంటే ప్రతి ఆరంభానికి ఆరంభం అల్లాహ్ సుబ్హానహు వతాలా, అల్లాహ్కు ఆరంభం లేదు. ప్రతి వస్తువు నశించిన తర్వాత కూడా శాశ్వతంగా ఉండే అస్తిత్వం అల్లాహ్ సుబ్హానహు వతాలాది. అలాగే ప్రతి వస్తువు వినాశనానికి, ప్రతి వస్తువు నశించడానికి కారకుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలే. కనుక ఆయనే ఆది, ఆయనకు ముందు ఏది లేదు, ఆయనే అంతం, ఆయన తర్వాత ఏది ఉండదు. ఇది కాలానికి సంబంధించింది. ఇక స్థలానికి సంబంధించి, ప్రదేశానికి సంబంధించిన విషయాన్ని మనం తీసుకుంటే అజ్జాహిర్ అల్ బాతిన్, అల్లాహ్ సుబ్హానహు వతాలా తన బాహ్యత మరియు నిగూఢత ద్వారా ప్రతి వస్తువుని ఆయన పరివేష్టించి ఉన్నాడు. అంటే బాహ్యంగా ఉన్న ప్రతి వస్తువుపై ఆయన ఉన్నాడు,
నిగూఢంగా ఉన్న ప్రతి వస్తువుకి ఆయన దగ్గరగా ఉన్నాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అంత జాహిరు ఫలైస ఫౌక కషై వ అంతల్ బాతిను ఫలైస దూన కషై. అల్లాహ్ సుబ్హానహు తాలా సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహోత్కృష్టుడు. ఆయన మహోన్నత అర్ష్ మీద ఆసీనుడై ఉన్నాడు. సృష్టి రాసులపై అత్యంత ఎత్తున ఉండేది అల్లాహ్ సుబ్హానహు తాలా అర్ష్, అంటే కప్పు వలె అది ఉన్నది. అంత ఎత్తున అల్లాహ్ సుబ్హానహు తాలా ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా కన్నా ఎత్తున ఇంకెవ్వరూ లేరు. ఫలైస ఫౌక కషై. రెండవది అల్లాహ్ సుబ్హానహు తాలా బాతిన్, ఆయన నిగూఢత ఎలాంటిది అంటే ఆయన తన నిగూఢత ద్వారా ప్రతి వస్తువుకి సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడు అంటే ఆ వస్తువు ఆ వ్యక్తి కన్నా ఎక్కువగా సమీపంగా అల్లాహ్ సుబ్హానహు తాలా దానికి ఉన్నాడు. అంటే ఏక సమయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా మహోన్నతమైన అర్ష్ మీద అత్యున్నత యొక్క స్థాయిలో ఆసీనుడై ఉంటూనే అదే సమయంలో సకల సృష్టి రాసులకు సమీపంగా ఉన్నాడు. వాటన్నిటి యొక్క అవసరాల్ని గమనిస్తున్నాడు. వాటికి ఏమేమి కావాలో వాటిని ఆయన సమకూర్చి పెడుతున్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలాను సర్వోన్నతుడిగా సర్వోత్కృష్టునిగా విశ్వసించే మనం మన కర్మలు సైతం సర్వోన్నతమైనవై ఉండేటట్లు మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా ఎక్కడైతే సర్వజ్ఞానియో అక్కడే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రతి వస్తువుకి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మమైన యొక్క విషయాలను కూడా ఎరిగినవాడు. కనుక భూమిలో వెయ్యబడే భూమి పొత్తిళ్లలో వెయ్యబడిన యొక్క గింజ, అలాగే ఆ భూమి నుండి పెళ్ళుబుకే యొక్క మొక్క కానీ మొగ్గ కానీ, ప్రతి మొగ్గ ఆ మొగ్గ చెట్టుగా మారిన తర్వాత ఆ చెట్టుకు కాసే ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మ, ప్రతి ఆకు, ప్రతి పువ్వు, ప్రతి ఫలం గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా సూక్ష్మాతి సూక్ష్మంగా తెలిసి ఉన్నాడు. అంతటి యొక్క మహోన్నతుడు, మహోత్కృష్టుడు అల్లాహ్ సుబ్హానహు తాలా. కనుక మనం ఏ విధంగా ఆయనకు భయపడాలో ఆ విధంగా ఆయనకు భయపడుతూ ఆయన యొక్క ప్రసన్నతను చూరగొనే ప్రయత్నం చెయ్యాలి. చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం.